ప్రతి మనిషి కూడా డబ్బుని సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది ఎంత కష్టపడినా కూడా డబ్బు అనేది సంపాదించకపోవడంతో పాటు వారు చేసిన పని ఎక్కువ, సంపాదించేది తక్కువ, ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వారు చాలా బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది బాగా సంపాదిస్తారు, కానీ ఆ సంపాదించిన సొమ్ము ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఎంతో వచ్చినట్టు వస్తుంది, కానీ ఇంట్లో ఏమీ మిగలదు. ఆర్థిక ఇబ్బందులని అనుభవిస్తూ ఉంటారు. ఆరోగ్య స్థితి అంత బాగుండదు. ఆరోగ్య స్థితి బాగుండకపోతే ఆర్థికంగా కూడా అస్సలు బాగుండలేం. ఎందుకంటే చేసింది చేసినట్టు అది హాస్పిటల్లోనే పెట్టవలసి వస్తుంది. అయితే అలాంటి వారందరికీ ఈ చిన్న విషయాలను గుర్తుంచుకొని నేను చెప్పే ఈ నియమాలను పాటించినట్టు అయితే మీరు తప్పకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులో మొదటిది తులసి మొక్క. ఎవరి ఇంట్లోనైనా తప్పకుండా తులసి మొక్క ఉండాలి. మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. ఆ తులసి మొక్క లేని ఇల్లు అంత కలగా కూడా ఉండదు. మీకు ఒకటి తెలుసో లేదో, కానీ తులసి మొక్క ఇంటి ముందర తప్పకుండా ఉండాలి. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కను తప్పకుండా నాటి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? తులసి మొక్క అంటే మన ఇంటికి ప్రధాన ద్వారానికి ముందుగా ఉంటుంది. ఎందుకు అంటే మన ఇంట్లోకి ఎవరైనా దేవతలు రావడానికి అయినా సరే మన తులసి మొక్కే దానికి కారణం అని తెలుసా మీకు? అయితే మన ఇంటి ముందు తులసి మొక్కని పెట్టుకొని మనం చాలా శ్రద్ధగా పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే మన ఇంటి లక్షణం ఆకిలి చెబుతుంది అని అంటారు. అంటే మన ఇంట్లో ఎంత నియమాలు పాటిస్తున్నామో, మనం ఎంత శుభ్రం పాటిస్తున్నామో, మనకి ఎంత భక్తి శ్రద్ధ ఉందో అవన్నీ కూడా మన ఆకిలిని చూస్తే అర్థమవుతుందట. అంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా తులసి మొక్కనే చూస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క దగ్గర నిత్యం దీపారాధన చేసి తులసిని అందంగా అలంకరించబడిన ఇల్లు చాలా లక్ష్మి కల ఉంటుంది అని అంటారు. ఇంకా ఆ ఇంట్లో నీతి నియమం, ఇంకా అంతేకాకుండా భక్తి శ్రద్ధలు కూడా ఉంటాయి అని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అధిక భక్తి ఉంటుంది అని, దేవుళ్ళు అంటే చాలా ఇష్టం అని, అన్నిటికీ ఆ ఇల్లు మంచిది అని ఎంచుకోబడుతుంది. ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అందుకని మన ఇంట్లోకి ఎవరైనా దేవతలు వచ్చి, అంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి మన కోరికలను తీర్చడానికి, మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేయడానికి కూడా ఇంట్లోకి వచ్చే ముందు తులసి మొక్క దగ్గరికి వెళ్ళి మన భక్తి ఎంత మన భక్తి ఎలా ఉందో అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వస్తుంది అట. అందుకని తులసి మొక్క ఇంటి ముందు తప్పనిసరి ఉంచుకొని ఆ తులసి మొక్కకి అనినిత్యం కూడా నీళ్ళని పోస్తూ, ఆ తర్వాత దీపాన్ని వెలిగిస్తూ తులసి దగ్గర అందంగా అలంకరించి తర్వాత దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేయడం చాలా మంచిది. తర్వాత గురువారం రోజు ఉపవాసం ఉండడం. గురువారం రోజు ఉపవాసం ఉండి ఆ లక్ష్మీ దేవతని అలాగే విష్ణుమూర్తిని పూజించుకొని ప్రసన్నం చేసుకొని ద్వారా ఆ లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం. అందుకని ఆ ఇంట్లోకి తప్పనిసరి ఆ లక్ష్మీదేవి వస్తుంది అని మన పండితులు చెప్తున్నారు. అయితే గురువారం రోజు ఉపవాసం ఉండడం ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కావాలి అంటే అనునిత్యం కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అని మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అయితే గురువారం రోజు ఉపవాసం ఉండడం ఆ లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం. ఇంకా ప్రతిరోజు కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు పూజ గదిలో దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపంలో కొద్దిగా ఎర్రటి వస్త్రాన్ని వేయండి. ఇలా వేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. దీపం వెలిగించిన తర్వాత అందులో కొంచెం ఎర్రని దారాన్ని లేదా ఎర్రని చిన్న కొత్త వస్త్రం యొక్క ముక్కని వేసినా పర్లేదు. అలా వేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోయి ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అందుకని ప్రతిరోజు కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించిన తర్వాత చిన్నటి ఎర్రటి దారాన్ని వేయడం చాలా మంచిది. ఇంకా ప్రతిరోజు కూడా శివుని యొక్క అభిషేకం చేయడం చాలా మంచిది. శివునికి వాటర్తో అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమావాస్య రోజు గనక ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజు మనం చంద్రుణ్ణి పూజించడం ద్వారా మన ఇంట్లో అదృష్టం, అలాగే శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, అందం అన్నీ కూడా మన సొంతం అవుతాయి. ఎందుకు అంటే చంద్రుణ్ణి పూజించడం ద్వారా, చందమామ అంటే చల్లదనానికి చిహ్నం కాబట్టి చందమామని
మనం ఎంత పూజిస్తే అంత మంచిది, మన ఇంట్లో శాంతి నెలకొంటుంది, ఇంట్లో వారందరూ కూడా శాంతిగా ఉంటారు, ఇక ఓపికతో ఉంటారు, ఎలాంటి గొడవలకు కూడా చోటు ఉండదు.